అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 41. ప్రజెంట్ శ్రీ రూమ్కి వచ్చేసరికి అలాగే మూలన కూర్చొని ఏడ్చి ఏడ్చి నీరసించి పడిపోయి ఉన్న శ్రీజను చూసి నొసలు ముడేశాడు శ్రీ. ఆమె రెక్క పట్టి ఫోర్సుగా పైకి లేపగానే ఏమాత్రం చలనం లేనట్లుగా మారి అతని మీద వాలిపోయింది శ్రీజ. ఆమె అలా పడగానే చాలా ఏళ్ల తర్వాత అప్పుడు చూశాడు ఆమెని. అప్పుడున్నంత గ్లో లేదు ఫేస్లో, ఏదో కోల్పోయిన భావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖమంతా పీకుపోయి చబ్బి చీక్స్ కాస్త లోపలికి పోయి సన్నగా కనిపిస్తోంది. అప్పుడు కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటుండే, ఇప్పుడు మాత్రం సన్నగా పాలిపోయి కనిపిస్తోంది. శ్రీజని అలా చూస్తుంటే చాలా బాధేసింది అతనికి. కానీ ఆమె మోసం చేసింది అన్న దగ్గరే అతడి మైండ్ ఆగిపోయింది. ఎందుకు ఇలా మోసం చేశావే, నీకు నేను ఏం అన్యాయం చేశాను, మీ అమ్మ నాన్నలను మా డాడ్ చంపాడు అన్న ప్రూఫ్స్ ఉన్నాయా, ఎందుకు ఇంతలా మా మీద పగ పెంచుకున్నావు, వచ్చిన రోజే చెప్పాల్సింది మీ డాడ్ మా అమ్మ నాన్నని చంపేశారు అని. ఆ రోజే నీకు నిజం తెలిసేలా చేసేవాడిని. మా డాడ్ మనుషులను చంపే రాక్షసుడైతే కాదు, కానీ నువ్వెలా మిస్అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకున్నావో నాకైతే అర్థం కాలేదు. అయినా నిన్ను మామూలుగా వదిలిపెట్టను, నా జీవితం మొత్తాన్ని నాశనం చేశావు, ప్రశ్నార్థకంగా మార్చేశావు, నా లైఫ్కి అర్థం లేకుండా చేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను, ప్రేమించాను కదా, ఆ ప్రేమే నిన్ను చంపకుండా ఆపడానికి ట్రై చేస్తోంది. నన్ను తండ్రి ప్రేమకి దూరం చేశావు, నీ మూర్ఖత్వం వల్ల నీ పేరెంట్స్ని ఎవరు చంపారో ఏంటో కానీ నా తండ్రిని మాత్రం అన్యాయంగా చంపేశావు అని. అక్కడే ఆమెను వదిలేయాలని ఉన్నా ఒక చెయ్యి వదలను అని గట్టిగా పట్టుకుంటే శ్రీ గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని ఆమెను ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టగానే బెడ్షీట్ చుట్టుకొని ఉన్న శ్రీజ ఓడిపోవడంతో న్యూడిగా ఉన్న ఆమెను చూసి అతడి బ్రెయిన్ ఒక్కసారిగా మారిపోతే ఆ రోజు కలిసిన ఇద్దరి తనువులు అతడి కళ్ళ ముందు కదలాడింది. మత్తులో ఉన్న శ్రీ ఇంటికి ఎలా వచ్చాడో కూడా తెలియకుండా వచ్చాడు ఆ రోజు. ఇక డైరెక్ట్గా శ్రీజ రూమ్కి వెళ్ళి పడుకున్న ఆమెను చూడగానే అతని ఒంట్లో ఉన్న డ్రగ్ వల్ల వయసు వేడి ఆగనంటుంటే ఆమె పడుకున్న యాంగిల్ అతన్ని ఇంకా పిచ్చివాణ్ణి చేసేసరికి సైడ్కి పడుకోవడం వల్ల ఆమె యవ్వనసిరులు నలిగి అతడి కళ్ళకి విందు చేస్తుంటే ఆమె మీదకి ఒరిగి శ్రీజని చుట్టేశాడు. అతని స్పర్శకి మెలకు వచ్చి చూడగానే శ్రీ ఉన్న పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది శ్రీజ. ఏమైంది శ్రీ, ఏంటి, ఎలా ఉన్నావు అని కంగారుగా అడుగుతుంటే, ప్లీజ్ బేబీ, నాకు డ్రగ్ ఇంజెక్ట్ చేశారు, నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని నాతో ఇంటిమేట్ అవ్వు, లేకపోతే నాలో కోరికలు ఆపుకోవడం వల్ల బ్రెయిన్పై ప్రెషర్ పడుతుంది, అప్పుడు పిచ్చివాడిని అయ్యే అవకాశాలుంటాయి అని అతడికి ఓపిక లేకపోయినా శ్రీజని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ డ్రగ్ ఎవరు ఇంజెక్ట్ చేశారు అనే కంగారుగా అంటుంటే అతడి కోరికలు ఇంకా పెరిగిపోయి అతడి నరనరాన పాకుపోయింది ఆ డ్రగ్. అప్పటికే అతడి బ్రెయిన్ ఆధీనంలో లేకుండా పోయింది. ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్పే స్టేజ్ దాటిపోయింది శ్రీకి. ఇక మొత్తంగా ఆమె మీదకి చేరుతుంటే భయంతో బెదిరిచూపులు చూస్తూ ఉంది శ్రీజ. ఇక అతని పరిస్థితిని అర్థం చేసుకుని కళ్ళు గట్టిగా మూసుకొని దూరం చేస్తే నిజంగానే పిచ్చివాడవుతాడు అని భయం వేసి అతడికి సహకరించింది శ్రీజ. డ్రగ్లో ఉండడం వల్ల ఆమెను రఫ్గా అతని పళ్ళతో ఆమెకు నొప్పిని కలిగిస్తున్నాడు. అయినా నొప్పిని పంటి బిగువున పట్టి అతని కోసం భరిస్తోంది. ఇక కష్టంగా కాకుండా ఫస్ట్ ఇంటిమేట్ ఇష్టంగా తీసుకోవాలని అతనిచ్చే నొప్పిని తీయగా భరిస్తూ ఆమె ప్రతి అణువణువును అతడి పెదవులతో రుచి చూస్తూ ఇద్దరి వలువలు దూరమైంది కూడా తెలియలేదు. ఆ రాత్రిలో ఇక ఒకరిలో ఒకరు కలిసిపోయి కరిగారు. మొదటి కలయిక ఆమెకు ఎంతో నొప్పిని ఇచ్చిన శ్రీని పూర్తిగా ఆమె సొంతం అయ్యాడు అన్న భావన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. కానీ పెళ్ళైన తర్వాత కలిస్తే బావుండు అనిపించింది, కానీ అతనున్న పరిస్థితికి మనసును సంతృప్తిపరుచుకుంది. ఇక ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు అన్నట్లు అతనిలో ఆమె మనస్ఫూర్తిగా ఇష్టంగా అతడిని ఆమెలో కలిపిస్తుంది శ్రీజ. అతని కోరికలు మొత్తం తీరే వరకు ఎంత నొప్పి ఉన్నా భరిస్తూ తెల్లారే వరకు అతనితోనే గడిపింది. ఇక బాగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు.
ఒక్కసారిగా ఆమెతో ఇంటిమేట్ జరిగిన రోజు గుర్తొచ్చి శ్రీకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా అంత ప్రేమగా నా పరిస్థితిని అర్థం చేసుకుని నాలో కలిసిపోయావు. నిజంగా నీకు ప్రేమ లేకుండానే కలిసావా? నువ్వు నాతో కలిసిన రోజు అంత మత్తులో కూడా ప్రతి అణువును నా మనసులో ముద్రించుకున్నాను. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రాణంగా జీవితాంతం చూసుకోవాలి అనుకున్నాను. నా జీవితాన్ని నీ ముందు పెట్టాలనుకున్నాను. ఇందుకే ఆశలన్నీ అడి ఆశలు చేసి నాకు అందనంత దూరం వెళ్ళిపోయావు. నీకు ఎలా న్యాయం అవుతుంది శ్రీజ? అసలు నువ్వు మా డాడ్ని చంపావని నేను అస్సలు నమ్మలేదు. సీసీటీవీ ఫొటోస్ చూసే వరకు నమ్మలేదు. అసలు అంత పగలు కూడా అంత ప్రేమని ఎలా పంచావి? ఇప్పటికీ నువ్వు మా డాడ్ చావుకి కారణమయ్యావంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంత పిచ్చివాడిని చేసావు నన్ను. నీ ప్రేమతో నేను ఎలా బ్రతికానో కూడా నాకు తెలియలేదు. ఇన్ని సంవత్సరాలకు నువ్వు కనబడ్డావు అని సంతోషపడాలో, మా ఫ్యామిలీ మీద పగ పెంచుకున్నావని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ ఒక మనిషిని ఇంత పిచ్చివాడిని రాక్షసుని చేస్తుందా అని నిన్ను చూసాకే అర్థమైంది అని ఆమె మీద బెడ్షీట్ కాపి, కానీ నిన్ను వదలను, నాలో రాక్షసుడిని నిద్రలేపావు, అస్సలు వదలను అని ఒకవైపు పగ ఇంకోవైపు ప్రేమ రెండు భావాల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, పగను వెనక్కి నెట్టి ప్రేమ ముందుకు వచ్చి ఏమైందోనని కంగారుగా ఆమె ఫేస్పై వాటర్ చల్లి లేపడానికి ట్రై చేస్తుంటే, అస్సలు లేవలేదు. ఇంకా కంగారు అనిపిస్తుంటే ఆమె బుగ్గలు తట్టి లేపుతున్నాడు. ఇలాంటి చలనం లేకుండా పడి ఉంది. వెంటనే డాక్టర్ని పిలిపించాడు శ్రీ. డాక్టర్ వచ్చేసరికి డ్రెస్ వేసి రెడీగా ఉంచాడు. డాక్టర్ రానే వచ్చింది. ఆమెను చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి, ఏమైంది తనకి అని అడిగింది. ఏం కాలేదు మేడం, ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది అన్నాడు శ్రీ. ఎందుకు మేడం? ఆమె ఏదో తీవ్ర మనస్తాపానికి గురైంది, బాగా ఆలోచిస్తుంది, బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువై ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె బాధ ఏంటో కనుక్కొని కాస్త రిలాక్స్ చేయండి, నో ప్రాబ్లం, ఇంజెక్షన్ ఇచ్చాను, స్పృహలోకి వస్తుంది, డోంట్ వరీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. హా, నీ మైండ్లో ప్రెషర్ ఎందుకుంది? నన్ను కూడా ఇలా చంపేద్దామనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు బేబీ. ఈ శ్రీవత్స లవర్ బాయ్గా చూసావు, మాన్స్టర్లా చూడవా? నీకు చంపే ఛాన్స్ నేను ఇవ్వనులే, డోంట్ వర్రీ బేబీ అని ఆమెని అలాగే చూస్తూ ఆమె నుదుటి మీద మొద్దు పెట్టాలని ఆమె కనబడ్డప్పటి నుండి అనిపిస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, స్పృహలో లేదు కదా, ఆమె మీద కోపం ఉంది, బట్ సెకండరీ, మొదటగా ప్రేమ ఆమెంటే. సో నుదుటిపై ముద్దు పెట్టి ఇద్దరు ప్రేమగా ఉన్న రోజులు గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా ఆపుకుంటూ, ఆమెను చూస్తే ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వట్లేదు, సో నో ప్రాబ్లం అని చెప్పింది కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ. ఇక బాల్కనీలో కూర్చొని సిగర్ తీసి పఫ్ మీద పఫ్ ఊదుతూ, ఎందుకో చాలా ఏళ్ల తర్వాత మనసు కాస్త కుదుట పడినట్లు అనిపిస్తుంటే అతడి పెదవులపై చిన్నగా స్కార్ఫ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇంకా ఎన్నడూ లేనిది, ఇన్నేళ్ల కాలంలో ఆకలి అనేది చచ్చిపోతే మొదటగా అతడి కడుపులో ఆకలి అయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఏంటి కడుపంతా ఇలా మెలిపెడుతోంది అని ఆకలి అంటే కూడా తెలియని అతనికి కాస్త డిఫరెంట్గా అనిపించి కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇక వెంటనే అతడి ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి అతని ప్రాబ్లం చెప్పాడు. ఇక వెంటనే, నో ప్రాబ్లం మిస్టర్ శ్రీవత్స, నీకు ఆకలి ఎలా అవుతుందో తెలుసా అనింది డాక్టర్. ఏమో డాక్టర్, నాకు తెలీదు. ఇప్పుడు నీకు కడుపులో ఒక రకంగా ఉంది కదా, దాన్ని ఆకలి అంటారు. ముందుగా కడుపుని శాంతిపరచు, ఆ పెయిన్ తగ్గిపోతుంది అని చెప్పగానే, నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం ఆకలి ఎలా అవుతుందో కూడా తెలీదు, బట్ ఫస్ట్ టైం ఇలా ఎందుకు అవుతుంది? మనసు కూడా కాస్త ప్రశాంతంగా మారింది, ఏంటో అని అనుకుంటూ ప్యూన్ని లంచ్ తీసుకురమ్మని చెప్పడంతో అతడి క్యాబిన్కి వచ్చి అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.